నాగబాబు కూతురు నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోయిందంటూ కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ ఇప్పుడు నిజమేనని తేలింది. ఎటకెలకు ఈమెను చూస్తుంటే నిజంగానే ఇప్పుడు సమంత దారిలోనే ఆమె వెళ్తోందా అనిపిస్తోంది. సమంత దారిలోనే నిహారిక వెళ్ళిందని, అదే సేమ్ టు సేమ్ అలాగే జరిగిందని అయితే తెలుస్తోంది. అంటే సమంత నిహారికకి సంబంధించిన కాంప్లిమెంటరీస్, అంటే ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలు సేమ్ అయింది ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ డిలీట్ చేయడమే. సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు ఇద్దరికీ మధ్య ఏం లేదని తెలిసింది. తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్స్లో అతను అటెండ్ కాకపోవడంతో ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఎదురుచూశారు. ఎటకేలకు నిహారిక తన విడాకులని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో కొద్దిసేపటి క్రితమే తన విడాకుల గురించిన విషయాన్ని అనౌన్స్ చేసింది. సో ప్రముఖ నాగబాబు కూతురు నిహారిక చైతన్యతో విడాకులు తీసుకున్నామంటూ మరి నాంపల్లి కోర్టు వీళ్ళకి విడాకులు మంజూరు చేసిందని తెలుస్తోంది. పెళ్లైన 2 సంవత్సరాలకే విడిపోవాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. గత 6 నెలలుగా విడిగానే ఉంటున్నారట. ఇరువురు కూకట్పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో జూన్5వ తేదీన వీళ్ళకి ఉత్తర్వులను జారీ చేసింది. విడాకులకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీస్ని ఇటీవలే కోర్టు నుంచి వాళ్ళు పొందినట్టుగా కూడా సమాచారం. సో సమంతలాగే తన జీవితం కూడా అయిపోయిందంటూ అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు. నిహారిక పెళ్ళైనటువంటి ఒక గృహిణిగా కంటే అటు పార్టీలు పబ్బులు అంటూ తిరగడం, వీటే కాకుండా మరి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్లో ఆమె ఇరుక్కోవడం, తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకోవడం, ఇవన్నీ కూడా ఐజీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి చైతన్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, తరచుగా వాళ్ళ మధ్య గొడవలు జరిగేవని, ఎట్టకేలకు వాళ్ళు విడిపోయినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం చైతన్య అలాగే నిహారిక విడిపోయిన విషయం తెలుసుకొని మరి మెగా అభిమానులైతే శ్రీజ తర్వాత మళ్ళీ నిహారిక మొదలెట్టిందంటూ బాధపడుతున్నారు.